बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत केजीबीवी अनगा कस्तूरीबा गांधी बालिका विद्यालय संबंधी उद्योग भर्ती प्रक्रिया अंत गंदरगोल का तैयारई मोदी ई केजीबीवी नोटिफिकेशन विदलू दाक टाइम शेड्यूल इव जी टाइम शेड्यूल प्रकार मरी आंध्र प्रदेश राष्ट्र व्याप्त में पाठशाल जून 12వ तेदीन प्रारंभमे लप मरी नियमक प्रक्रिया पूर्ति चेसी मरी ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారు జూన్ 12 నుంచి పాఠశాలల్లో ఉండే విధంగా మొదట్లో టైం షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ మరి దరఖాస్తు చేసుకునే అప్లైయింగ్ ప్రాసెస్ ను కొన్ని రోజులు పొడిగించడంతో మొత్తం టైం షెడ్యూల్ అంతా మరి గజిబిజిగా తయారైంది. ప్రస్తుతం మరి ఈ రోజు కూడా జూన్ 24వ తేదీ వచ్చినప్పటికీ కూడా మరి పాఠశాలలు కూడా ప్రారంభమై 12 రోజులు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ కేజీబీవీ ప్రక్రియ ఎక్కడ ఉన్నటువంటి ప్రక్రియ అక్కడే అన్నట్టుగా తయారైంది. ఇప్పటివరకు కేజీబీవీకి సంబంధించి మరి షార్ట్ లిస్ట్లు అనేవి తయారు చేసి సర్టిఫైడ్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నప్పటికీ ఈ షార్ట్ లిస్ట్ల మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు మరియు ఆందోళనలనేవి చోటు చేసుకుంటున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరోపక్క ఇప్పటికే కేజీబీవీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ టీచర్లు తమని మరలా అలాగే కొనసాగించాలని ఒకపక్క వారు ఆందోళన చేస్తుంటే మరి ఈ కేజీబీవీ సర్టిఫైడ్ వెరిఫికేషన్ కు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు మరి మెరిట్ లిస్ట్ అనేవి తప్పుల తరగ్గా ఉన్నాయి. కొద్దిమంది అభ్యర్థులకు 10వ తరగతిలో ఇంటర్మీడియట్ లో డిగ్రీలో 100కు 100% మరి మార్కులు రావడం, మరికొద్దిమంది అభ్యర్థులు ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అంటూ ఎక్స్పీరియన్స్ ను నమోదు చేయడం, అలాగే మరోపక్క రాజకీయ నాయకుల పైరవీలకు సంబంధించి మరి వారి యొక్క సిఫార్సు లేఖలతో మాకు ఈ కేజీబీవీ ఉద్యోగాలు ఇవ్వండి అంటూ కొద్దిమంది వస్తున్నారు అనే ఆరోపణలు నేపథ్యంలో మొత్తానికి కేజీబీవీ నోటిఫికేషన్ అంతా కూడా గందరగోళంగా తయారైంది. మరోపక్క ఇంకా కొన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది శనివారాలు ఆదివారాలు నిర్వహిస్తామంటూ కూడా మరి పత్రికా ప్రకటన రావడం జరిగింది. మొత్తానికి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఏం జరుగుతోంది అసలు ఈ కేజీబీవీ నోటిఫికేషన్లో అనేది మరి అభ్యర్థులకు అర్థం కాకుండా తయారైంది. మరి ఈ రోజు దినపత్రికల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి వచ్చినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నేడు రేపు నెల్లూరు జిల్లాలో కేజీబీవీ పోస్టుకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన. నెల్లూరు జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను నెల్లూరులోని సమగ్ర శిక్షా కార్యాలయంలో శని ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా ఏపీసీ ఉషారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల వివరాలను సమగ్ర శిక్షా కార్యాలయం నోటీస్ బోర్డులో ఉంచామని చెప్పారు. కాబట్టి మరి ఎవరైతే ఈ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారు శనివారం మరియు ఆదివారాల్లో సర్టిఫైడ్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. మరి సర్టిఫైడ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి ఆ స్కిల్ టెస్ట్ లో స్కిల్ టెస్ట్ కు 15 మార్కులు కేటాయించి మొత్తంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేసి మరి అందులో ఉన్నటువంటి అభ్యర్థులకు మరి స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. మరోపక్క ఇదే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. నకిలీ సర్టిఫికెట్లు సిఫారసులు, డిఓ కార్యాలయంలో నిరసన తెలుపుతున్న అభ్యర్థులు, ప్రహసనంగా కేజీబీవీ పోస్టుల భర్తీ ప్రక్రియ, మెరిట్ జాబితాపై అభ్యంతరాల వెల్లువ, అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు, పూర్తి స్థాయి విచారణకు డిమాండ్. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీలో కాంట్రాక్ట్ ప్రతిపాదకన బోధనా ఉద్యోగాలకు చేపట్టిన ప్రక్రియ ప్రయాసనంగా మారిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని 10 కేజీబీవీల్లో మొత్తం 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా వీటిలో ప్రిన్సిపల్లు, పీజీటీలు, క్లస్టర్ రిసోర్స్ టీచర్లు, పీఈటీలు నియమకాల ప్రక్రియ ప్రారంభించారు. దీనికి సంబంధించి 3 రోజుల క్రితం సీనియారిటీ జాబితా విడుదల చేసి అభ్యంతరాలు తెలియజేయాలని అధికారులు కోరారు. దీంతో పెద్ద ఎత్తున అభ్యర్థులు సమగ్ర శిక్షా కార్యాలయానికి చేరుకుని జాబితాలో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలున్నాయని ఆందోళన చేపట్టారు. నకిలీ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్న వారిని, అధికార పార్టీ నేతల సిఫారసు ఉన్న వారిని జాబితాలో చేర్చారని, వీరికి ఎస్ఎస్సీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. జిల్లాలో సమగ్ర శిక్షా వివాదాలకు నిలయంగా మారిందని, డిప్యూటేషన్లు, పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ, నిధులు, విద్యా కానుకలు ఇలా పలు అంశాల్లో అక్రమాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయని అనడం జరిగింది.
తాజాగా కేజీబీ పోస్టుల భర్తీలో సైతం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోగస్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్న వారికి, అధికార పార్టీకి చెందిన నేతల సిఫార్సుతో వచ్చిన వారికి, శాఖలోని వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం మహిళలకు చెందిన 42 పోస్టులకు సంబంధించి విడుదలైన నోటిఫికేషన్ కు జిల్లా వ్యాప్తంగా 1622 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 133 మందితో షార్ట్ లిస్ట్ తయారు చేసి వారికి కౌన్సిలింగ్ సమాచారం అందించారు. అయితే జాబితాలో ఉన్న వారితో పాటు లేని వారు కూడా కొంతమంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యారని, అర్హత ఉన్న తమకు అన్యాయం చేసి అనర్హులకు పోస్టులు కేటాయిస్తున్నట్లు కొంతమంది అభ్యర్థులు కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సిఆర్టీ అనుభవంతోనే పీజీటీలుగా ఎంపికలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు జిల్లాలో రాజకీయ నేతల నుంచి పెద్ద ఎత్తున సిఫార్సులు లేఖలు కూడా అందాయని, వారు పేర్కొన్న అభ్యర్థులనే నియమించాలని మరి చెబుతుండడంతో సమగ్ర శిక్షాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని సిబ్బంది అంటున్నారు. ఇంకోవైపు అధికారులు వారికి అనుకూలమైన వారిని పోస్టులో ఇరికించే ప్రయత్నాలను కూడా ముమ్మనం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి. కేజీబీలోని 42 పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్ లిస్టులోని అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి 72 మంది అర్హులను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వారికి 85% అర్హత మార్కులు వచ్చినట్లేనని, మిగిలిన 15% మార్కులకు సంబంధించి స్కిల్ టెస్ట్ డెమో తరగతులు నిర్వహించి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జేసీ డీఈఓ వైస్ చైర్మన్లుగా, సమగ్ర శిక్ష ఏపీసీ కన్వీనర్గా, నిష్ణాతులైన అధ్యాపకులు సభ్యులుగా గల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని వివరించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కాని వారితో పాటు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఈ నెల 24-25 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ జాబితాను కూడా ఎస్ఎస్ఏ కార్యాలయం నోటీస్ బోర్డులు అందుబాటులో ఉంచామని, అభ్యర్థులందరూ పరిశీలనకు హాజరు కావాలని కోరారు. ఇప్పటి వరకు ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లో పారదర్శకంగానే జరుగుతుందని, ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పడం విశేషం. మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈరోజు, రేపు అంటే ఈ నెల 24-25 తేదీల్లో కూడా మరి సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఆ జాబితాను ఎస్ఎస్ఏ నోటీస్ బోర్డు కార్యాలయంలో ఉంచినట్టు కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి కొన్ని జిల్లాల్లో ఇంకా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మరికొన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ మరి డెమో లేదా స్కిల్ టెస్ట్ అనేది ఇప్పటికీ ప్రారంభించలేదు. మరలా ప్రారంభిస్తాం, మరలా ఇంకా కొద్ది మందికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాం. మరి ఎవరైతే అభ్యర్థులు అబ్సెంట్ అయ్యారో అటువంటి వారి స్థానంలో మరికొంతమందికి మెసేజ్లు పంపించి మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నాం. మరి ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత స్కిల్ టెస్ట్ లేదా డెమో నిర్వహిస్తాం అంటూ మరి అభ్యర్థులకు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే కేజీబీవీ నోటిఫికేషన్ మొత్తం మరి గందరగోళంగా తయారైంది. ఎప్పుడు ఏ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది తెలియక ఎవరైతే ఈ కేజీబీవీ నోటిఫికేషన్కు దరఖాస్తు చేశారో అటువంటి అభ్యర్థులు తికమక పడుతూ మరి ఈ సమాచారం కోసం ఎవరి నలగాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కేజీబీవీ నోటిఫికేషన్ అభ్యర్థులంతా కూడా ఉన్నారు. మొత్తానికైతే మరి ప్రస్తుతం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినటువంటి అభ్యర్థులకు డెమో లేదా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి కౌన్సిలింగ్ అనేది నిర్వహించి మరి కేజీబీవీ పాఠశాలలు కేటాయించే ప్రక్రియ త్వరలో జరగబోతోంది. మరి ఇది తర్వాత జరగబోయే కేజీబీవీ ప్రక్రియ. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా కేజీబీవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.